మొదటిగా దేవునితోనే నీ దినాన్ని ప్రారంభించు, రెండోదిగా మరలా బ్యాక్ టు బేసిక్స్, వాక్యముతోనే నీ దినాన్ని ప్రారంభించు. ఆది అందు దేవుడు అని మనం చదివాం. అలాగే యోహాను సువార్త 1:1 ఏముంది? ఆది అందు వాక్యముండెను. బైబుల్ మారటల్లా, బైబుల్లో ఉన్న సిద్ధాంతాలు ఫార్ములాస్ మారటల్లా, ఎలా ఆది అందు దేవుడో అలాగే ఆది అందు వాక్యము కూడా. ఒకవైపు దేవునితోనే నీ దినాన్ని ప్రారంభించాలి, మరొక వైపు దేవుని వాక్యముతోనే నీ దినాన్ని ప్రారంభించాలి. ఒక పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలుంటాయి. ఒక రెక్క ప్రార్థన అయితే మరొక రెక్క వాక్యము. ఇప్పుడు పక్షికి 2 రెక్కలు ఉన్నప్పుడు ఆ పక్షి ఏం చేస్తుంది? చక్కగా ఎగురుతుంది. నేలబారు జీవితం జీవించకుండా చక్కగా ఉన్నతమైన స్థలాలలో ఎగురుతూ ఉంటుంది. దయచేసి వినండి, మనం ఒక చిన్న కాలవ దాటాలంటే భయపడతాం, ఒక చిన్న కంచె దాటాలంటే భయపడతాం, ఒక చిన్న గుంట దాటాలంటే భయపడతాం, కానీ పక్షి వీటికి వేటికి భయపడదు. చిన్న గుంట ఎదురొచ్చినా భయపడదు, చిన్న కాలువ ఎదురొచ్చినా భయపడదు, చిన్న కంచె వచ్చినా భయపడదు, లేదా ఒక నది ఎదురొచ్చినా భయపడదు. ఎందుకని? అది నేలబారు జీవితం జీవించటంలా ఏం చేస్తుంది? అది ఉన్నతమైన స్థలములలో ఎగురుతూ ఉంది. ఈరోజు మనం భూ సంబంధమైనటువంటి ఆటంకాలకి, భూ సంబంధమైనటువంటి అడ్డులకు, భూ సంబంధమైనటువంటి ఆపదలకు, భూ సంబంధమైనటువంటి వేటికి కూడా భయపడకుండా ముందుకే సాగాలి అని మీరు ఎంతమంది అనుకుంటున్నారో చేయి చూపిస్తారా? భూ సంబంధమైన వేటికి భయపడకుండా ముందుకు సాగాలి. అయితే మనం ఖచ్చితంగా పక్షి వలె 2 రెక్కలు ధరించాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనకు దేవుడు 2 రెక్కలు ఇచ్చాడు. 1 ప్రార్థన అనే రెక్క, 2 వాక్యము అనే రెక్క. వినండి, ప్రార్థన, వాక్యము అనే రెక్కలు నీవు ధరించినట్లయితే ఉన్నతమైన స్థలములలో ఎగురుతూ ఉంటావు. వేటగాడు ఎన్నిసార్లు నీ మీదకు గురి పెట్టి, తుపాకీ పెట్టి, ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు దొరుకుతావా, కాల్చేద్దావా అని వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు దొరకనే దొరకవు. ఎందుకంటే నీ జీవితము నేలబారు జీవితము కాదు. ఎందుకని అనేక సార్లు మనం సైతానికి దొరికిపోతున్నాం? ఎందుకు అనేక సార్లు సైతాన్ యొక్క శోధనలో పడిపోతున్నాం? ఎందుకని సైతాను ఉచ్చుకు మనం బానిసమైపోతున్నాం, బందీమైపోతున్నాం? ప్రభువా, మళ్ళీ పడిపోయాను ప్రభువా, మళ్ళీ తప్పు చేసేసాను ప్రభువా అడుగుతున్నా. మీలో ఎంతమంది ఈ వారంలో ప్రభువు సంధికొచ్చి, ఈ వారంలోనే ప్రభువు సంధికొచ్చి, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఎంతమంది ప్రార్థన చేశారో చూపించండి ఈ వారంలోనే. రైట్. సో మనందరికీ తెలుసు, ఈ వారంలో ఏదో ఒక విషయంలో మనం ఏం చేసాం? తప్పు చేశాం. ఏదో ఒక విషయంలో తప్పో పాపమో పొరపాటో జరిగింది. దయచేసి గమనించండి, ఒక కుండకు చిల్లు పడితే ఆ కుండలో నీళ్లు ఎన్ని పోసినా ఆ చిల్లులోంచి ఏమి వెళ్ళిపోతూ ఉంటాయి? నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకొక చిల్లు పడింది, ఇంకొక చిల్లు పడింది, ఇంకొక చిల్లు పడింది, 4 చిల్లులు ఉన్నాయి ఆ కుండకి. ఏమవుతుంది చెప్పండి? ఎంత నీళ్లు పోసినా ఆ చిల్లులో నుంచి ఆ నీళ్లు పోతూనే ఉంటాయి. దేవుడు ప్రతి దినము మనల్ని దీవించటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేసే ప్రతి పాపము దేవుని యొక్క దీవెనలను మనం అనుభవించకుండా అదేం చేస్తుంది? వాటిని జార విడిచేస్తుంది అనే సత్యము మర్చిపోకండి. అలా మన పాపము వల్ల దేవుని దీవెనను పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏమిటో తెలుసా? సైతానుగాడికి అవకాశం ఇవ్వకుండా ఉన్నతమైన
విలువలు కలిగి ఎత్తైన స్థలములలో ప్రయాణం చేయాలి. సైతానుకు దొరికితే చాలు, ఒక్కసారిగా వాడు బాణం వేస్తాడు, నువ్వు దెబ్బ తగిలి కింద పడిపోతావు. మనం సైతాను ఉచ్చుకు బందీ కాకుండా, బలహీనపరచబడకుండా ఉండాలి అంటే మనం ఉన్నతమైన స్థితిలో ఎగరాలి. అలా ఎగరాలి అంటే రెండో రెక్క కావాలి, అదే వాక్యము. ఆ వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఆ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. రండి, యెహోషువ గ్రంథము 5వ వచనము నుంచి చదువుతున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. ఎవ్వడూ కూడా నీ ఎదుట నిలబడలేడు, నిన్ను జయించలేడు. ఎప్పుడు? నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా నీ మార్గమున వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే, నీ ఎదుట ఎవ్వడు నిలబడకుండా ఉండాలి అంటే, నీకు ధైర్యము నిబ్బరము కావాలి అంటే, నేను నీకు తోడుగా ఉండాలి అంటే, నేను వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానము నువ్వు కళ్ళారా చూడాలి అంటే, నా ధర్మశాస్త్రమును నీవు ప్రతి దినము ధ్యానించాలి, అలాగే దాని ప్రకారము జీవించాలి. అర్థమైందా? దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించాలి, జీవించాలి. అలా ధ్యానిస్తే, ధ్యానించిన వాక్యం ప్రకారం జీవిస్తే ఎన్ని ఆశీర్వాదాలో తెలుసా? ఏమంటున్నాడు? మొదటిగా, నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవకుండా చేస్తా, దేవుని శక్తి నీకు తోడుగా ఉంటుంది. ఎవ్వడూ కూడా నిన్ను ఎదిరించలేడు, ఎవ్వడూ కూడా నిన్ను జయించలేడు, ఎవ్వడూ కూడా నిన్ను బెదిరించలేడు. వింటున్నారా సహోదరులు, సహోదరిలో? ఈరోజు అనేక మంది అంటున్నారు, వాడు నన్ను బెదిరిస్తున్నాడు, వాడు నన్ను ఎదిరిస్తున్నాడు, వాడు నాకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాడు నాకు అడ్డుగా ఉంటున్నాడు. అనేక సందర్భాల్లో ఈ మాటలు అంటున్నాం మనం. దయచేసి గమనించు, దేవుడు అంటున్నాడు, నా ధర్మశాస్త్రము నీవు ధ్యానించు, దాని ప్రకారం నీవు జీవించు, ఎవ్వడూ కూడా నీకు ఎదురుగా నిలబడకుండా నేను చేస్తా. అంటే అర్థమేమిటి? వాక్యము నువ్వు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీకు శక్తినిస్తాడు. ఆ శక్తి ఎటువంటి శత్రువునైనా సరే నువ్వు జయించగలిగేటటువంటి కృపనిస్తుంది, శక్తినిస్తుంది. ఏ ఒక్కడు కూడా నీ ఎదుట నిలవలేడు, వాక్యము నీలో ఉన్నట్లయితే, నీతో ఉన్నట్లయితే. రెండు, నేను నీకు తోడై ఉంటాను. దేవుని యొక్క కాపుదల, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఇంకేం కావాలో చెప్పు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీకెంత ధైర్యమో. అందుకే చెప్తూ ఉంటా, ఒక్కొక్కసారి చిన్న చిన్న కుక్కలు ఉంటాయి ఇంట్లో, మనం ఎంతో ముద్దుగా పెంచుకోవాలని చెప్పి పామరియన్ డాగ్ లాంటివి చిన్న చిన్నవి మనం తెచ్చుకుని పెంచుకుంటూ ఉంటాం. అది మొత్తం కలిపితే 2 కేజీలు ఉండదు, అవునా అండి? దాన్ని మనం సాయంత్రం నడుచుకుంటూ ఈవినింగ్ వాక్ వెళ్తూ ఉంటాం. ఈ లోపల ఎవరు ఎదురుగుండా
ఒక పెద్ద జర్మన్ షెపర్డ్ తీసుకొస్తారు వాళ్ళు. ఆ జర్మన్ షెపర్డ్ కుక్కని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే ఈ మన చేతిలో ఉంది చూసారా ఏమిటి, కేజీ 2 కేజీల కుక్క. ఆ బలమైనటువంటి జర్మన్ షెపర్డ్ చూసి ఏమి ఎగిరిద్దు తెలుసా, ఏమి ఎగిరిద్దో. వెనక చూసి అసలు వదిలిపెట్టాయా ఒకసారి నన్ను, దాన్ని సంగతి చూసి పడేస్తా, వదిలిపెట్టు అని చెప్పి ఎగురుతూ ఉంటుంది. అసలు బెల్ట్ తెగిపోద్దేమో అనవసరం, దానికి మళ్ళీ బ్రేక్ఫాస్ట్గా మారిపోద్ది మన భయం. ఓ గంతులేస్తా ఉంటుంది మధ్యలోనే చూసుకుంటూ ఉంటుంది, ఉన్నాడా లేడా అని చెప్పి. ఎందుకని మీరే చెప్పాలి, ఎందుకని అంత ధైర్యంగా ముందుకెళ్ళిపోతానంటుంది, కారణం ఏమిటి, నా యజమాని చేతిలో ఏముంది, నా తాడు ఉంది, పొరపాటున వదిలేశాడంటే నా తాడు తెగినట్టే. అవునా, తనకి ఎక్కడి నుంచి ఎంత ధైర్యం, చిన్న కుక్కే కానీ బహుబలమైనటువంటి పెద్ద కుక్కను ఎదుర్కోవడానికి ముందుకెళ్తుంది, తనకి ఎక్కడి నుంచి వచ్చిందంత ధైర్యం, నా యజమాని నాకు తోడుగా ఉన్నాడు. యజమాని పట్ల కుక్కకున్న విశ్వాసం ఏం చేస్తుంది, తనకి అంత ధైర్యాన్ని పుట్టిస్తుంది. సహోదరులు సహోదరులు, కుక్కకే తన యజమాని పట్ల అంత నమ్మకం ఉండి ఆ నమ్మకం వల్ల ఆ కుక్క అంత ధైర్యాన్ని పొందుకుంటే నీకు నాకు నా దేవుని పట్ల నమ్మకము ఉన్నట్లయితే, మనకు మన దేవుని పట్ల నిజమైన నమ్మకం ఉన్నట్లయితే మనం ఎంత ధైర్యంగా ఉండగలమో, ఎంత నిబ్బరంగా ఉండగలమో ఒకసారి ఆలోచించండి. ఏది ఎదురొచ్చినా మనకంటే బలమైనటువంటి సమస్య, మనకంటే బలము కలిగిన వ్యక్తి, ఆర్థికంగా బలం కావచ్చు, అధికారంలో బలం కావచ్చు, పరపతిలో బలం కావచ్చు, ఆస్తిలో బలవంతుడు కావచ్చు, ఖండబలం గలవాడు కావచ్చు, ధనబలం గలవాడు కావచ్చు, మంది బలం గలవాడు కావచ్చు, పలుకుబడి గలవాడు కావచ్చు, మనకంటే 10 రెట్లు ఎటువంటి బలమైన వాడైనా సరే మనం ఎదురుగా వచ్చినప్పుడు మనం ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు నీకు దేవుని పట్ల నమ్మకము ఉన్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసం ఉన్నప్పుడు. ఇంతకీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటారా లేదంటారా, ఇంత చెప్పిన తర్వాత దేవుడు మనకు తోడన్నారుగా, మరి ఆయన మనకు తోడు ఎందుకుంటాడు, ఎందుకని, మనం చేసే అన్నీ కూడా పాపిష్టి పనులేగా, మనం చేసేవన్నీ పాపిష్టి పనులు అయితే దేవుడు మనకు తోడుగా ఉండనే ఉండడు. సౌలు గర్వించాడు, దేవుడు సౌలును విసర్జించాడు. సంసోను అమ్మాయిని మోహించాడు, అమ్మాయిలు కూడా పడ్డం మొదలుపెట్టాడు, దేవుడు సంసోన్ని వదిలిపెట్టాడు. జాగ్రత్త, మనం పాపంలో జీవిస్తే పాపానికి తావిస్తే దేవుడు మనకు తోడు ఉండనే ఉండడు. దేవుడు మనకు తోడు లేడు అనే సంగతి సైతాను గ్రహించాడంటే మనల్ని ముక్కలు ముక్కలు చేసి పడేస్తాడు. మీరు ఎప్పుడు గమనించారా, ఈ తల్లి కోడి దగ్గరే చిన్న చిన్ని పిల్లలు తిరుగుతూ ఉంటాయి. తల్లి కోడి ఎక్కడుంటే పిల్లలన్నీ అక్కడే ఉంటాయి. అన్ని పిల్లలది అది ఒకే బుద్ధే కాదు, అందులో ఒక చిన్న పిల్ల అనుకుని అతమాను తల్లి చుట్టూ ఎందుకు ఉండాలి, మనం ఒక చక్కెర వద్దాం, అలా ఒకసారి అలా ఇల్లొద్దాం, అటేమిటో చూసొద్దాం, అక్కడేముందో చూద్దాం అని చెప్పి తల్లితో ఉండాల్సినటువంటి, పిల్లలతో ఉండాల్సినటువంటి చిన్న పిల్ల ఏం చేస్తుందంటే ఒకసారి అటు వెళ్ళొద్దాం అని చెప్పి తల్లికి కొంచెం దూరంగా వెళుతుంది. కొంచెం తల్లికి దూరము అయిందో లేదో ఎక్కడో కాసు కూర్చుందండి, ఏమిటి గద్ద. కొంచెం తల్లికి ఎడంగావడం ఆలస్యం, అమాంతంగా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. ఒక్క సెకండ్లో ఆ చెల్లె పిల్ల లేచిపోతుంది. కారణం ఏమిటి, అంత షార్ప్గా కాచు కూర్చుంది ఆ గద్ద. ఎప్పుడు తల్లి దగ్గర నుంచి కొంచెం దూరం అయిద్దా వేసేద్దామని చెప్పి, ఎప్పుడు నువ్వు దేవుని దగ్గర నుంచి కొంచెం దూరం అవుతావా వేసి పడేద్దామని చెప్పి సైతానుగాడు కాచు కూర్చున్నాడు. సహోదరా సహోదరి జాగ్రత్త, అపవాదికి చోటు ఇవ్వద్దు, అవకాశము ఇవ్వద్దు.
నిబ్బరముగా ఉండాలంటే, ధైర్యముగా ఉండాలంటే, రెండోది దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. దేవుని వాక్యాన్ని చదవటం వల్ల, ధ్యానించటం వల్ల, వాక్యానుసారంగా జీవించటం వల్ల దేవుని శక్తిని చూస్తావు, దేవుని యొక్క సహాయాన్ని చూస్తావు, దేవుని కాపుదలను చూస్తావు, దేవుని వాగ్దానము నెరవేరడం చూస్తావు, నీ ఎదుట ఏ ఒక్కడూ కూడా నిలబడలేకపోవడం నువ్వు చూస్తావు. ఈ ఆశీర్వాదం నీకుంటే ఎంత బాగుంటుంది. ఒకనొక సమయంలో శత్రు యొక్క పన్నాగాలు ఏమీ కూడా ఫలించకపోవడం నువ్వు చూస్తావు. ఎంతమంది ఈరోజు చెప్పగలరు, బ్రదర్ నాకు కూడా శత్రువు ఉన్నాడు బ్రదర్, వాడు మిత్రుడుగానే ఉంటాడు కానీ వాళ్ళు ఒక శత్రువు ఉంటాడు, మళ్ళీ పైకి మిత్రుడే కానీ లోపల శత్రువు ఉంటాడు, పైకి బంధువే కానీ లోపల శత్రువు ఉంటాడు, పైకి క్లాస్మేటే వాళ్ళు ఒక శత్రువు ఉంటాడు, పైకి తోటి ఉద్యోగియే వాళ్ళు ఒక శత్రువు ఉంటాడు, పైకి ఆత్మీయుడే వాళ్ళు ఒక శత్రువు ఉంటాడు, అవునా కదా. అడుగుతున్నా బ్రదర్, ఎంతో కొంత నాకు కూడా శత్రువు లేక శత్రువులు ఉన్నారు. నేను పైకి రావడం ఇష్టం లేదు, నేను బాగుపడడం ఇష్టం లేదు, నేను ఎప్పుడు పడతానా ఎప్పుడు నశించిపోతానా చూద్దామని చెప్పి కాసుకుని కూర్చున్న వాళ్ళు ఉన్నారు అన్నవారు చే చూపిస్తారా? నాకు శత్రువులు ఉన్నారన్న వాళ్ళు చే చూపిస్తారా? వెరీ గుడ్, చాలామంది చే చూపిస్తున్నారు, నాకు శత్రువులు ఉన్నారు, పన్నాగాలు పన్నుతున్నారు, మాయలు చేస్తున్నారు, నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుసా మీకు, నీ శత్రు యొక్క పన్నాగము, సైతాన్ యొక్క మాయలు నెరవేరకుండా నిన్ను భద్రపరిచేదేడో తెలుసా? దేవుని వాక్యమే అనే సత్యం మర్చిపోమాకండి. ఉదాహరణకి, ఒకనొక సమయంలో సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. అలా ట్రైన్లో ప్రయాణం చేస్తున్న సమయంలో పక్క బోగీలో ఎవడో ఒకడు ఒక చిన్న డబ్బా తీసుకొని ఆ డబ్బా ఊపుతూ కాసేపు ఆపి, చూడండి అయ్యా అని చెప్పండి, డబ్బాలో చిల్లర డబ్బులు వస్తున్నాయి, ఖాళీ డబ్బాలో చిల్లర డబ్బులు వస్తున్నాయి, చూసారా నా మాయా, చూసారా నా మంత్రం అని చెప్పి వాడు ఇలా ఖాళీ డబ్బా ఊపటం, దాన్ని ఆపితే చాలు చిల్లర డబ్బులు రావడం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ చిల్లర డబ్బులు? మాయా, అదే నా శక్తి అని చెప్పి వాడుకున్న మాయలు, వాడుకున్నటువంటి సైతాను సంబంధమైనటువంటి మహత్యాలు చూపించి అక్కడున్న ప్రజలందరినీ కూడా అబ్బో మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాడు. ఇది చూసిన వాళ్ళు బహు సంతోషించి వాళ్ళ దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు వాడికి ఇస్తున్నారు. ఒక నిమిషం ఆగండి, వీడు ఖాళీ డబ్బాలో డబ్బుల్నే పుట్టించినప్పుడు వీడికి మళ్ళీ డబ్బులు ఎందుకు? మీరు గమనించారా, మన ఊర్లో కూడా పల్లెటూరులో కూడా రోడ్డు పక్కన ఒక గీత గీస్తాడు, ఆ గీత గీసి గీత లోపల వాడు ఉంటాడు, ఉండి ఇప్పుడు చూడండి అంటాడు, డబ్బా ఊపుతాడు, ఆ ఊపిన డబ్బా ఆపుతాడు, చూస్తే దాంట్లో డబ్బులు వచ్చేస్తాయి. డబ్బుల్నే పుట్టించేవాడు అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? గమనించాలి, వాడి మాయ అది కేవలము కాసేపు మాత్రమే ఉండేటటువంటి మాయ, అది కేవలము కొంతవరకు మాత్రమే పనిచేసేటటువంటి శక్తి. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ లిమిటెడ్ పవర్ దట్ హీ కెన్ ఎగ్జిబిట్. ఆ బోగిలో ఈ మాయ చేసి కాయిన్స్, రూపాయి డబ్బులు పుట్టిస్తూ ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు, ఎంత మాయ, ఎంత మాయ. పక్క బోగిలోకి వచ్చాడు, మరలా డబ్బా ఊపాడు, మరలా కాయిన్స్ వచ్చినాయి, మాయా మాయా చప్పట్లు చప్పట్లు. ఈ లోపల సాధు సుందర్ సింగ్ గారు కూర్చున్నటువంటి బోగికి వచ్చాడు, ఆ డబ్బా మరలా ఊపుతా ఉన్నాడు, చూడండి అన్నాడు, డబ్బాలో 1 రూపాయి పుట్టుకురాలా, ఖాళీ డబ్బా ఊగుతా ఉంది, ఇదేమిటి నా డబ్బాలో డబ్బులు రావట్లేదేమిటి, నా మాయా నా మంత్రము మహత్యం పనిచేయట్లేదేమిటి. మళ్ళీ ఊపాడు, మళ్ళీ పనిచేయలా, మళ్ళీ ఊపాడు, మళ్ళీ పనిచేయలా, ఇదేమిటి నా మంత్రాలు పనిచేయట్లేదేమిటి, నా మాయ పనిచేయటం లేదేమిటి. పక్కన అప్పటిదాకా అందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు, అందరూ ఏమయ్యా అప్పుడే అయిపోయింది మన పవర్ అంతా, అప్పుడే అయిపోయింది మన పవరు మన మహత్యం, మీరు ఆగండి అయ్యా అని చెప్పి మళ్ళీ గట్టిగా ఊపాడు. ఏమీ కాల, ఎందుకు నా శక్తి ఇక్కడ పనిచేయటల్లా, ఎందుకు నా మాయ నా మహత్యము పనిచేయటల్లా, ఏమిటి దీనికి కారణం అని చెప్పి నడుచుకుంటూ వస్తే అక్కడ సాధు సుందర్ సింగ్ బైబుల్ని చక్కగా తన గుండెలకు పెట్టుకొని
ఇలా పట్టుకుని ధ్యానిస్తా కూర్చున్నాడు. సాధు సుందర్ సింగ్ పరిశుద్ధ గ్రంథాన్ని తన గుండెలకు హత్తుకొని ధ్యానిస్తూ ఉన్నాడు. అది చూసిన ఈ మాయగాడికి అర్థమైంది, ఓరి ఓరి ఇదా సంగతి, ఇక్కడుంది అసలు రహస్యం. ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్న చోట మన మాయలు ఏం పనిచేస్తాయి అని చెప్పి సాధు సుందర్ సింగ్ దగ్గరికి వచ్చి, సార్ సార్ ఒక్క నిమిషం, ఏమిటయ్యా, మీరు ఏమనుకోకపోతే ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని నాకు ఇస్తారా? పాపం విషయం ఏమిటో తెలియక సాధు సుందర్ సింగ్ గారట సరే తీసుకో అన్నాడట. ఈ మాయలు మంత్రాలు చేసి మనుషుల్ని మాయ చేసేటటువంటి వ్యక్తి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కబోగికి పట్టుకెళ్ళండి అని చెప్పి ఒకటి పురమాయించి పక్కబోగికి పంపించాడట. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కకు పట్టుకెళ్ళిన తర్వాత, ఇప్పుడు చూడండి నా తడక, ఇప్పుడు చూపిస్తా నేనేంటో అని చెప్పి డబ్బా తీసుకుని మళ్ళా ఊపి ఊపి ఊపి, ఏమిగాల ఇదేమిటి, ఏమిగాల ఇదేమిటి. మళ్ళా సాధు సుందర్ సింగ్ గారిని చూసి, ఏమండి మీరు ఏమనుకోకపోతే ఒక్కసారి మీ జేబుల్లో ఏమైనా ఉన్నాయా అని అంటే, పై జేబు తెరిస్తే బైబుల్కు సంబంధించిన కరపత్రాలు, అదే మన జేబులు తెరిస్తే అప్పు పత్రాలు, అంతేగా కిరాణా వాడికి ఎంత ఇవ్వాలి, పాలోడికి అంత ఇవ్వాలి, రెంట్ ఆయనకి ఎంత ఇవ్వాలి, మందంతా ఈ బాబతేగా. పై జేబు తెరిస్తే కరపత్రాలు, కుడి పాకెట్లో ఎడం పాకెట్లో ఏ పాకెట్లో చూసినా బైబుల్కు సంబంధించిన పత్రాలే. ఒకసారి అవన్నీ తీస్తారా? అవన్నీ తీశాడు. అవన్నీ తీసి పక్కతనకిచ్చి నువ్వు పక్క బగ్గిడికి వెళ్ళిపో నువ్వు పంపించేశాడు. ఇప్పుడు చూడండి నా పవర్ ఏంటని చెప్పి మళ్ళా ఒప్పడం మొదలు పెట్టాడు. ఏమీ కాల. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అడుగుతున్నాడు, అయ్యా మీ బైబుల్ పక్కబోగికి పంపించా, మీ జేబుల్లో ఉన్న కరపత్రాలు బైబుల్ పత్రాలు కూడా పంపించా, ఇంకెక్కడైనా ఈ పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన వాక్యం ఉందా అని అంటే, సాధు సుందర్ సింగ్ చెప్పిన మాట ఏంటి తెలుసా, నువ్వు బైబుల్ను దూరం చేయగలిగావు, కరపత్రాలు దూరం చేయగలిగావు, నా హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని మాత్రం నువ్వు దూరము చేయలేవు. ఈ హృదయంలో వాక్యము ఉన్నంత కాలము నీ మంత్రాలు నీ తంత్రాలు పనిచేయనే పని చేయవు. సహోదరులు సహోదరులు, మన జీవితంలో మన శత్రువుల యొక్క పన్నాగము, శత్రువులు కలిగి ఉన్న మాయ విద్య వల్ల, శత్రువుల యొక్క మంత్రతంత్రాల వల్ల, కొన్నిసార్లు వాళ్ళు చేసే చేతబడుల వల్ల, బాణమతి వల్ల, చీకటి శక్తుల ద్వారా చేసే ప్రయత్నాల వల్ల నీకెటువంటి కీడు అపాయము రాకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని హృదయంలో దాచుకోవాలి, వాక్యానుసారంగా నీవు ప్రతి దినము జీవించాలి. దురదృష్టం ఏమిటంటే ఈరోజు చాలా మంది క్రైస్తవ సహోదరి సహోదరులు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం లేదు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించటం లేదు, పరిశుద్ధ గ్రంథాన్ని హృదయములో దాచుకోవటం లేదు. కాబట్టే సైతాన్ యొక్క ఉచ్చుల్లో, సైతాన్ యొక్క వలలో, సైతాన్ యొక్క ప్రమాదంలో, వాడు తలపెట్టిన కీడులో అనేక సార్లు మనం బందీలమైపోతున్నాం, దొరికిపోతున్నాం, భయముతోనూ వణుకుతోనూ జీవించాల్సి వస్తుంది. నువ్వు జయించాలనుకుంటున్నావా? శత్రువుని జయించాలనుకుంటున్నావా? వాని యొక్క పన్నాగాలను జయించాలనుకుంటున్నావా? చీకటి శక్తుల యొక్క ప్రమేయాన్ని? అయితే ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించాలి. నీ ఎదుట ఏ ఒక్కడు నిలబడకుండా ఉండాలి అంటే, ఏ శక్తి నిలబడకుండా ఉండాలి అంటే, యెహోషువతో దేవుడు అంటున్నాడు, వాక్యమును ధర్మశాస్త్రమును నీవు ధ్యానించు, దాని ప్రకారం జీవించు, నీ ప్రజలకు బోధించు. అలా చేసినప్పుడు నేను చెప్పినదంతా కూడా నీవు అనుభవిస్తావు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరిలో, దినమును దేవునితో ప్రారంభించు, ఖచ్చితంగా ప్రతి దినము వాక్యమును ధ్యానించు. ఉదయము ఒక మూడు అధ్యాయాలు, సాయంత్రము ఒక అధ్యాయము, లేదా ఉదయము ఒక అధ్యాయము, సాయంత్రము మూడు అధ్యాయాలు, రోజు ఖచ్చితంగా నాలుగు అధ్యాయాలు మనం బైబుల్ని చదివినట్లయితే ఖచ్చితంగా మనము ఒక సంవత్సరంలోనే బైబుల్ని పూర్తిగా చదవచ్చు.
వాక్యము చదవటం వల్ల మొదటిగా నీ ఆత్మీయత పోషించబడుతుంది, రెండోదిగా దేవుని చిత్తం ఏమిటో గ్రహించగలుగుతావు, మూడోదిగా సైతాను యొక్క పన్నాగాలను పటాపంచలు చేయగలుగుతావు. ఈరోజు తీర్మానం తీసుకుంటావా? ఇక్కడ నుంచి ప్రతిదినము బైబిల్ని ఖచ్చితంగా చదువుతాము, ఖచ్చితంగా ధ్యానిస్తాము అన్నవారు చదివిపిస్తారా? థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో, నీకు ఇష్టం లేనిది నాలో ఉన్నదేమో, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు. హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని పవిత్రపరచు నాయన, పాపము జోలికి వెళ్ళకుండా, పాపము చేయుటకు నా చేతులు చాపకుండా, పాపిష్టి పనులు చేయుటకు నా పాదములు పరుగులెత్తకుండా, పాపిష్టి వాటిని చూడుటకు నా కన్నులు తెరవకుండా, పాపిష్టి మాటలు నా నోటి నుండా రాకుండా అయ్యా నన్ను పరిశుద్ధపరచు నాయన. ఈ ప్రియులు ప్రార్థన చేస్తూ ఉండగా, నీ బిడ్డలు అడుగుతూ ఉండగా జవాబు ఇచ్చిన మీకే, మాకు నాయన కనికరము కృపను చూపిన మీకే, విజయాన్ని ప్రసాదించిన మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట ఈ మనవులు అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.